हेलो एवरीवन, वेलकम टू दि मैक्स वर्ल्ड। ई वीडियो एइथ क्लास मैक्स ट्वेल्थ चैप्टर फैक्टराइजेशन अने चैप्टर लो डिविजन आफ् आलजेब्रिक एक्सप्रेशन्स अने टापिक गुरिंची ई रोज नेर्चुकुंदाम। वी नो दैट डिविजन इज दि इनवर्स आपरेशन आफ् मल्टिप्लिकेशन। 3x इंटू 5x क्यूब इज ईक्वल टू 15x पावर 4 अंटे मल्टिप्लिकेशन चेस्ते 3 5 15 ఇక్కడ బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేస్తే ఎక్స్ పవర్ 4 ఇది మల్టిప్లికేషన్ అయితే డివిజన్ అనేది ఈ మల్టిప్లికేషన్ కి పూర్తిగా ఇన్వర్స్ అన్నమాట 15x పవర్ 4 డివైడెడ్ బై 5x క్యూబ్ అంటే ఈ 15x పవర్ 4 ని ఈ టు ఫ్యాక్టర్స్ లో ఒక ఫ్యాక్టర్ తో డివైడ్ చేస్తే గనుక అదర్ ఫ్యాక్టర్ ఆన్సర్ అవుతుంది 5x క్యూబ్ తో డివైడ్ చేస్తే 3x వస్తుంది 15x పవర్ 4 ని 3x తో డివైడ్ చేస్తే 5x క్యూబ్ వస్తుంది అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 6a ఇంటూ a + 5 మల్టిప్లికేషన్ చేస్తే 6a స్క్వేర్ + 30 ఇప్పుడు ఈ ఆల్జెబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ని ఇవి టు ఫ్యాక్టర్స్ అన్నమాట 6a అనేది ఒక ఫ్యాక్టర్ a + 5 అనేది ఒక ఫ్యాక్టర్ ఈ 6a స్క్వేర్ + 30 ని 6a తో డివిజన్ చేస్తే ఇంకొక ఫ్యాక్టర్ ఆన్సర్ అవుతుంది లేదా a + 5 తో డివిజన్ చేస్తే రెండో ఫ్యాక్టర్ అయినటువంటి 6a ఆన్సర్ అవుతుంది ఎక్సర్సైజ్ 12.3 లో డివిజన్ ఆఫ్ ఏ మోనోమియల్ బై అనదర్ మోనోమియల్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము డివిజన్ ఆఫ్ మోనోమియల్ బై అనదర్ మోనోమియల్ సపోజ్ 30a స్క్వేర్ b స్క్వేర్ c అనుంది దీన్ని 6abc తో గనుక డివైడ్ చేయమన్నప్పుడు డివైడెడ్ బై ఉంటే మనం కింద రాసుకోవచ్చు కాబట్టి 30a స్క్వేర్ b స్క్వేర్ c బై 6abc అని రాసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ లో నెక్స్ట్ స్టెప్ లో 30 అంటే నంబర్స్ ని నంబర్స్ తోనే క్యాన్సిల్ చేయాలి వేరియబుల్స్ ని వేరియబుల్స్ తో క్యాన్సిల్ చేయాలి ఇక్కడ a స్క్వేర్ అంటే a ఇంటు a అని అర్థం మనం కొంచెం అలవాటయ్యే వరకు కొన్ని ప్రాబ్లమ్స్ లో మొత్తం వీట ఎక్స్‌పాన్షన్ రాసుకుందాం a ఇంటు ab స్క్వేర్ అంటే b ఇంటు b ఇంటు c బై 6abc నంబర్ ని నంబర్ తో క్యాన్సిల్ చేయాలి 61 65 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఒక a క్యాన్సిల్ నెక్స్ట్ అలానే bb క్యాన్సిల్ cc క్యాన్సిల్ ఇక డినామినేటర్ లో ఏం మిగల్లేదు 1 ఉన్నట్లు న్యూమరేటర్ లో చూసుకున్నట్లయితే 5ab మనకి ఆన్సర్ అవుతుంది బై 1 ఉంటే మనం స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో దీని ఆన్సర్ 5ab అన్నమాట నెక్స్ట్ ది 4x³ y³ z³ డివైడెడ్ బై 12xyz ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కింద రాసుకుందాం x³ y³ z³ డివైడెడ్ బై అంటే బై అని రాసుకోవచ్చు 12xyz వీటిని క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఎక్స్‌పాన్షన్ చేసి రాసినట్లయితే 4 ఇంటూ x ఇంటూ x ఇంటూ x ఇంటూ y³ ఉంది కాబట్టి y ఇంటూ y ఇంటూ y ఇంటూ z³ ఉంది కాబట్టి z ఇంటూ z ఇంటూ z బై 12xyz 4 టేబుల్ 12 టేబుల్ 12 ఈ రెండు కూడా 4 టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి 4 1స్ 4 3స్ ఒక x క్యాన్సిల్ ఒక y క్యాన్సిల్ ఒక z కూడా క్యాన్సిల్ ఇక పైన న్యూమరేటర్ లో మిగిలినవి x x x స్క్వేర్ y y y స్క్వేర్ z z z స్క్వేర్ బై డినామినేటర్ లో 3 మిగిలింది ఇది ఈ డివిజన్ యొక్క ఆన్సర్ ఎక్సర్సైజ్ 12.3 లో ఫస్ట్ ప్రాబ్లం క్యారీ అవుట్ ది ఫాలోయింగ్ డివిజన్స్ మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా డివిజన్ ఆఫ్ మోనోమియల్ బై అనదర్ మోనోమియల్ మోనోమియల్ ని మోనోమియల్ తో డివిజన్ చేయటం ఫస్ట్ ప్రాబ్లం 48a³ బై 6a దీని ఫస్ట్ డివిజన్ లాగా రాసుకుందాం 48a³ బై అంటే 6a తోటి డివిజన్ చేయాలి అని దీని మీనింగ్ అన్నమాట మధ్యలో డివైడెడ్ బై గుర్తు ఇచ్చినా లేదా డివిజన్ ఏ మోనోమియల్ బై అనదర్ మోనోమియల్ అని ఇలా ఇచ్చినా ఇలానే రాసుకోవాలి లెక్కని 48a³ అంటే a ఇంటూ a అని రాసుకోవచ్చు బై 6a 6 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది 6 1స్ 6 8స్ 48 a కి a క్యాన్సిల్ ఇక మిగిలినవి న్యూమరేటర్ లో a 8 ఇంటూ a స్క్వేర్ అవుతుంది డినామినేటర్ లో 1 1 రాయాల్సిన అవసరం లేదు సో ఈ లెక్క ఆన్సర్ 80a స్క్వేర్ అన్నమాట 14x³ బై 42x స్క్వేర్ 14x³ బై అంటే డివైడెడ్ బై అని అర్థం 42x స్క్వేర్ x³ means x into x 3 times 14 into x by 42 into x square and x into x. So, ఒక x కు ఒక x, రెండో x కు రెండో x, 14 టేబుల్ లో 14 1స్ 14 3స్ క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్ లో మిగిలింది 1 into x x by డినామినేటర్ లో 3 మిగులుతుంది. So, x by 3 దీని ఆన్సర్. 72a³ b పవర్ 4 c పవర్ 5 బై 8ab² c³ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డివిజన్ లాగా రాసుకోవాలి a³ b పవర్ 4 c పవర్ 5
by 8 a b square c cube. ఇక్కడ చూడండి మనకి a ని 3 టైమ్స్ b ని 4 టైమ్స్ c ని 5 టైమ్స్ ఇలా రాసి క్యాన్సిల్ చేసే కంటే కూడా ఇంకా సింపుల్ గా రాయొచ్చు. అది ఎలా అంటే మనం క్యాన్సిల్ చేసేది పైన ఒక a కింద ఒక a ఉంటేనే క్యాన్సిల్ చేస్తున్నాము. సో ఒక్కసారి ఎక్స్పోనెంట్స్ చాప్టర్ లో ఎలా చేసామో గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం చేసినట్లయితే ఇంకా సింపుల్ గా అయిపోతుంది. 72 by 8 అంటే ఎట్లాగూ నంబర్ ని నంబర్ తోనే క్యాన్సిల్ చేస్తున్నాము. ఇక్కడ a క్యూబ్ / a అనుంది, a cube by a, अलाने b power 4 by b square, अंटे same exponents, sorry, same base उन्न वाटनी इला रास कुंटु नाम, base same गा उन्दाली, c cube, c power 5 by c cube, 8 1s, 8 9s cancel होतुंदी, इदी a power m by a power n ला उन्न, इवन्नी कोड, base is equal गा उन्न, इए मज्जिलो divided by गुट्टुंदी, काबट्टी a power m minus n formula यूच चास्ताम, ఇక్కడ మనకి 9 వచ్చింది ఆన్సర్. a పవర్ m - n అంటే ఇది 3 - 1 అని రాసుకోవచ్చు, b పవర్ 4 - 2 అని రాసుకోవచ్చు, c పవర్ 5 - 3 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే నేను c ని 5 టైమ్స్, b ని 4 టైమ్స్ అలా రాసి క్యాన్సిల్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్కువ సార్లు ఉంది కాబట్టి లెంగ్తీ అవుతుంది ప్రాబ్లం. ఇక రెండో ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం చేసేటప్పుడు కూడా ఇదే ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. సో 9 ఇంటూ a పవర్ 3 - 1 అంటే 2, b పవర్ 4 - 2 అంటే 2, c power 5 minus 2 అన్న 2 నే. ఇది దీని ఆన్సర్ 9 a square b square c square. ఫోర్త్ ప్రాబ్లం 11 xy square z cube by 55 xyz. 11 xy square z cube by, by అంటే divided by అని అర్థం, 55 xyz. సో నంబర్స్ ని నంబర్స్ తోనే క్యాన్సిల్ చేస్తాము. 11 by 55 x by x ఇక్కడ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, x x ఉంది కాబట్టి. నెక్స్ట్ y స్క్వేర్ బై y అనుంది, నెక్స్ట్ z క్యూబ్ బై z, అంటే బేసెస్ ఈక్వల్ గా ఉన్న వాటిని ఇలా రాసుకున్నాం. 11 1s, 11 5s, 1 by 5, ఇది y పవర్ a పవర్ m - n ఫామ్ లో ఉంది కాబట్టి 2 - 1 అని రాసుకోవచ్చు, z పవర్ 3 - 1, a పవర్ m / a పవర్ n ఫామ్ లో ఉన్నాయి ఇవన్నీ, a పవర్ m - n ఫామ్ లో రాసుకున్నాం. 1 by 5 ఇంటూ y పవర్ 2 - 1 అంటే 1, z పవర్ 3 - 1 అంటే 2, 1 by 5 y z స్క్వేర్, ఇది దీని ఆన్సర్. మైనస్ 54 l పవర్ 4 m క్యూబ్ n స్క్వేర్ బై 9 l స్క్వేర్ m స్క్వేర్ n స్క్వేర్. డివిజన్ లాగా రాసుకుందాం ఫస్ట్, l పవర్ 4 m క్యూబ్ n స్క్వేర్ బై 9 l స్క్వేర్ m స్క్వేర్ n స్క్వేర్. నంబర్స్ ఫస్ట్ మైనస్ 54 బై 9, బేసెస్ సేమ్ గా ఉన్నవి, l పవర్ 4 బై l స్క్వేర్ m క్యూబ్ బై m స్క్వేర్, n స్క్వేర్ సేమ్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. నంబర్స్ ని చూసినట్లయితే 9 1s, 9 6s are 54. ఒక నంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా ఒక నంబర్ కి మైనస్ ఉంటే ఆన్సర్ లో మైనస్ వస్తుంది. మైనస్ 6, ఇది l పవర్ 4 మైనస్ 2 అని రాసుకోవచ్చు, a పవర్ m / a పవర్ n, a పవర్ m - n ఇంటూ ఇది కూడా a పవర్ m / a పవర్ n, m పవర్ 3 మైనస్ 2 అని రాసుకోవచ్చు. సో మైనస్ 6 ఇంటూ l పవర్ 4 మైనస్ 2 అంటే 2, m పవర్ 3 మైనస్ 2 అంటే 1, 1 ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. మైనస్ 6 l స్క్వేర్ m. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ డివిజన్ ఆఫ్ ఎ మోనోమియల్ బై అనదర్ మోనోమియల్. ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ బై ఎ మోనోమియల్. ఎక్స్ప్రెషన్ అంటే ఇక 2 టర్మ్స్ ఉండొచ్చు, 3 టర్మ్స్ ఉండొచ్చు, 4 టర్మ్స్ కూడా ఉండొచ్చు. ఒక ఎక్స్ప్రెషన్ ని మోనోమియల్ తో డివిజన్ చేయటం అనేది చూద్దాం ఒక ఎగ్జాంపుల్. సో మనం ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మోనోమియల్ ని మోనోమియల్ తో డివిజన్ చేయటం. ఇది ట్రైనామియల్, 3 టర్మ్స్ ఉన్నాయి, ఈ 3 టర్మ్స్ ని కూడా 2xx స్క్వేర్ తోటి డివైడ్ చేయాలి. ఇది మనం 2 మెథడ్స్ లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ లో ఈ 3 టర్మ్స్ ని 2x స్క్వేర్ తో డివైడ్ చేయాలి, అంటే 6x పవర్ 4 ప్లస్ 10x క్యూబ్ ప్లస్ 8x స్క్వేర్ బై 2x స్క్వేర్, ఇది దీని మీనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈచ్ టర్మ్ ని 2x స్క్వేర్ తో డివైడ్ చేయాలి. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, 6x పవర్ 4 బై 2x స్క్వేర్ ప్లస్ 10x క్యూబ్ బై 2x స్క్వేర్ ప్లస్ 8x స్క్వేర్ బై 2x స్క్వేర్. ఇప్పుడు ఇవి మనం మోనోమియల్ ని మోనోమియల్ తో డివిజన్ చేసిన వాటిల్లోకి కన్వర్ట్ అయిపోయినాయి ఫస్ట్ ప్రాబ్లమ్ లో చేసిన విధంగా. నంబర్ ని నంబర్ తోటి అలానే వేరియబుల్ ని వేరియబుల్ తోటి డివైడ్ చేస్తాము. 2 1s, 2 3s,
सो 3 by 1 अंटे 3 इदी a power m by a power n लागा होंदी अंटे x power 4 minus 2 इकी इकाल्कुलेशन कोड़ mind लोने चेसको वाली इकड़ 4x लो उन्ने इकड़ 2x लो उन्ने cancel जेसते इक पायन 2x लो x square मिगुलतुंदी अने इदी इक mind max चेसको वाली 2 1s 2 5s x power अंटे 5 मिगुलिंदी x power 3 minus 2 प्लस ई टर्म लो 2 1s 2 4s 8 एक्स स्क्वेयर कोड कैंसिल होतुंदी 4 ओकटे मिगुलुतुंदी इक मिगिलिनवि रास्ते 3 इंटू एक्स पावर 4 माइनस 2 अंटे एक्स स्क्वेयर प्लस 5 इंटू एक्स पावर 3 माइनस 2 अंटे 1 अंटे 5x अने अर्थम इदी दीनि योक्क डिविजन इदी ओक मेथड सेकंड मेथड लो इंकोक प्रोसेस उंदी 6x पावर 4 प्लस 10x क्यूब प्लस 8x स्क्वेयर इदी ओक एक्सप्रेशन దీన్ని మనం 2x స్క్వేర్ తోటి డివైడ్ చేయాలి ఇది సెకండ్ ప్రాసెస్ ఆర్ మనకి ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు ఫస్ట్ మనం సెకండ్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫ్యాక్టర్స్ రాయటం నేర్చుకున్నాము అంటే ఈ 3 నంబర్స్ లోను కామన్ గా ఎటువంటి వేరియబుల్స్ అలానే ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతుందో కామన్ తీసి రాసుకోవడం చూడండి 6 10 80 ఇవన్నీ 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి అలానే అన్ని టర్మ్స్ లోను 3 టర్మ్స్ లోను x స్క్వేర్ ఉంది కాబట్టి 2x స్క్వేర్ అనేది కామన్ రాయొచ్చు 2x స్క్వేర్ అంటే 2 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది 3 6 3 టైమ్స్ పోతుంది 2 3స్ x పవర్ 4 లో ఆల్్రెడీ ఒక x స్క్వేర్ రాసేసాం కాబట్టి ఇంకొక x స్క్వేర్ ఉంటుంది మొత్తం 4x లో 2x లు రాసేసాం ఇక 2x లు అన్నమాట ప్లస్ 10 అనేది 2 టేబుల్ లో 5 టైమ్స్ పోతుంది 5x క్యూబ్ లో ఆల్్రెడీ ఒక x స్క్వేర్ రాసేసాం కాబట్టి ఇంకొక x ఉంటుంది ప్లస్ 8x స్క్వేర్ లో x స్క్వేర్ రాసేసాము ఇక 2 లో 8 4 టైమ్స్ పోతుంది ప్లస్ 4 బై 2x స్క్వేర్ 2x స్క్వేర్ ఇంటూ ఇది బై 2x స్క్వేర్ అనుంది సో ఈ 2x స్క్వేర్ 2x స్క్వేర్ క్యాన్సిల్ అయితే మిగిలేది 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 సో రెండు రకాలుగానే మనకు ఆన్సర్ ఒకటే వచ్చింది ఇక్కడ ప్లస్ 4 రాయడం మర్చిపోయాము సో రెండు రకాలుగా కూడా ఆన్సర్ ఒకటే అన్నమాట మనకి ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు